వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే న్యూమరాలజీ ప్రకారం ఎలా కరెక్ట్ చేసుకోవాలి అండ్ కరెక్ట్ చేసుకున్న తర్వాత ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్నది తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్ర రామకృష్ణ చౌదరి గారు. గురువుగారు నమస్కారం. నమస్తే. గురుగారు, బర్త్ నెంబర్ 3, డెస్టినీ నెంబర్ 7, వీళ్ళ జాతకం ఎలా ఉంటుంది గురుగారు? ఇది ఒక మంచి నెంబర్ అమ్మ ఇది కూడా. ఎందుకంటే గురువు దైవం బలం బాగుంటుంది, మనం చెప్పుకున్నాం గురువు అంటేనే దైవ బలం బాగుంటుంది. దానికి సంబంధించిన 7 వచ్చిందంటే కేతు కూడా ఆధ్యాత్మికంగా బాగుంటుంది. గురువు కేతువు మంచి కాంబినేషన్ ఇది కూడా, చాలా బాగుంటుంది. మేము కొన్ని కొన్ని న్యూమరాలజీ ప్రకారం వచ్చిన వాళ్ళకి 37 నెంబర్ ఇస్తాం, వాళ్ళకి సరిపోతే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆధ్యాత్మికమైన బలంతో పాటు ఒక అదృష్టం రెండు కలుస్తాయి. ఓకే, చాలా మందికి ఏమవుతుందంటే మీరు గమనించారలేదు, ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు ఆర్థికంగా ఎదగలేరు. అవును, చూడండి మీరు ఎంతమంది గమనించండి. ఎందుకంటే ఇది ఒక ఆస్తి, ఆధ్యాత్మికం అనేది ఒక ఆస్తి. మామూలుగా మనకి స్త్రీ సంపదలు కానీ మనకు ప్రాపంచిక వ్యవహారాలకు సంబంధించి కానీ సుఖ సంతోషాలు ఇదంతా మన ఇది ఒక లగ్జరీ లైఫ్ అనేది, ఇది ఒక ఆస్తి. విపరీతమైన పొలాలు, భూములు, స్థలాలు, ఇళ్ళు, కార్లు, ఇది ఒక ఆస్తి అయినప్పుడు ఆధ్యాత్మికం వచ్చేసరికి ఎదిగే కొంది అతని యొక్క మానసిక స్థితి, అంటే అతను ధ్యానంలో కానీ లేదా యోగాలో కానీ మంచి స్థాయిలోకి వెళ్ళిపోయినప్పుడు, ఒక నిరుచార స్థాయి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు, ఆ స్థాయిలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ కోటీశ్వరుడు కంటే కూడా ఇంకా కోటీశ్వరుడు అతను మామూలుగా జనరల్గా. కానీ వీళ్ళకి ఏమవుతుందంటే ఇది అది రెండూ ఉంటాయి. మనం చూస్తుంటాం కొంతమంది ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళకి కూడా విపరీతమైన ఆస్తులు ఉంటాయి, వాళ్ళకి ఈ నెంబర్లోనే వస్తారు వాళ్ళు పెద్ద పెద్ద మఠాధిపతులు. వాళ్ళకు కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక మినిస్టర్ ఒక సీఎంకి ఉన్న ప్రోటోకాల్ ఉంటుంది. మీరు గమనించారు లేదు కొంతమంది గురువులను చూడండి, మనకి వాళ్ళకి వచ్చేటప్పుడు వాళ్ళకి సపరేట్గా ఒక పోలీసు ఎస్కార్ట్ ఒకటి ఉంటుంది. లేకపోతే ఎక్కడికైతే వస్తున్నారో అక్కడ ముందే ఆ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, ట్రాఫిక్ క్లియర్ చేయడం కానీ ముందే అక్కడికి వెళ్ళిపోవటం, పోలీసు అంతా వ్యవస్థ, వాళ్ళంతా కూడా ఈకోవలేక వస్తారు. ఓకే, గురువును కేతువు సంబంధించిన వాళ్ళే. ఓకే, అట్లా ఒక సామాన్య మానవుడు పరిస్థితి ఎలా ఉంటుంది మీరు ఒకసారి గమనించండి. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినవాడు ఒక అతనికి ఇలాంటి చాలా మామూలు కుటుంబంలో పుట్టాడు ఇతను. ఓకే, దీనికి మళ్ళీ రాజయోగం పెద్ద పెద్ద కుటుంబంలో పుట్టాల్సిన అవసరం లేదు, వీళ్ళకి పుట్టిన దగ్గర నుంచి ఎదుగుతారు వీళ్ళు. ఓకే, అట్లా ఒక అతను బాగానే ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నాడు, మ్యారేజ్ చేసుకున్నాడు, అయితే కొద్దిగా ఆధ్యాత్మిక భావంలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే ఇతనికి గురువు ఉన్నాడు, కేతు ఏమో ఆధ్యాత్మిక తీసుకెళ్ళాడు, గురువు ఆ పక్క ఏం చేస్తున్నాడంటే నువ్వు ఓన్లీ ఈ ఆధ్యాత్మిక చేసినంత మాత్రం నీకేమొస్తుంది, నీకు స్త్రీ సంపదలు, నీకు నువ్వు కూడా చూసుకోవాలి, భౌతికమైన వాంఛలకు కూడా నువ్వు కొంచెం అర్హుడివేను అని చెప్పి ప్రేరేపిస్తూ ఉంటుంటుంది. ఓకే, అట్లా ఏమైంది ఇతను ఈ ఆధ్యాత్మికంలో నుంచి కొద్దిగా అంటే మార్గమేం మారలేదు, కానీ దాన్ని కమర్షియల్గా మొదలుపెట్టారు. ఓకే, కమర్షియల్గా మొదలుపెట్టడం, చీటింగ్ చేయటం ఇలా ఇలా వచ్చేసింది. ఎందుకు చేశాడంటే ఇది కూడా ఒక నేమ్లో కొంచెం రాంగ్ నెంబర్ ఉంది, అతను పిలిపించుకునే నేమ్లో ఈ బర్త్ నెంబర్ డెస్ట్ నెంబర్కి సరిపోయే నేమ్ కాదు అది. అప్పుడు అతను చీటింగ్ చేయటం, మోసం చేయటం మనం చూస్తుంటాం చాలా మందిని. ఈ ఆధ్యాత్మిక గురువులు కానీ వాళ్ళు ఇంత డబ్బులు వసూలు చేశారు, లక్ష దశలు ఫీజులు వసూలు చేశారు, లేదా బంగారం ఇప్పిస్తామని చెప్పి అక్కడ నిధులు ఉన్నాయని చెప్పేసి తీసుకెళ్ళటం, ఖర్చు పెట్టించడం, అక్కడే ఉండకపోవటం మనం చూస్తుంటాం పేపర్లో కూడా, దొంగ బాబాలు దొంగ సమలు అని చెప్పేసి అట్లా చీటింగ్ చేసుకుంటూ లక్షలు లక్షలు కోట్లు సంపాదించాడు. చాలామంది పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ని పెద్ద పెద్ద మినిస్టర్లను కూడా బురిడి కొట్టించారు. ఓకే, అట్లా కొట్టించి ఇట్లా వచ్చాడు. ఓకే, కానీ అప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఒక ఈగో ఫీలింగ్ ఉంటుంది, మన న్యూమరాల దగ్గర రావాలన్నా వాస్తు జీవించుకోవాలన్నా వాళ్ళకి వాస్తు న్యూమరాలజీ తెలియదు, ఈగో ఫీలింగ్ ఉంటుంది. అట్లా అతను చాలా రోజులు అతనికి అతను నేను ఇన్ని తప్పులు చేస్తున్నా కానీ నేను బయటపడకుండానికి మార్గం ఏంటి చూస్తుంటాడు. ఎవరైనా మీకు పిఎం అయినా సీఎం అయినా ఇలా యూట్యూబ్ కొట్టితేనే మన చిన్నవాడిని కూడా చూడవచ్చు, ఏ చిన్న చిన్న వాళ్ళని కామెడీ సినిమా చూడవచ్చు, సినిమాలు చూడవచ్చు, అన్నీ ఉంటాయి కాబట్టి అతను ఒక వీడియో ద్వారా చూసి మనల్ని సంప్రదించడం జరిగింది. ఓకే, ఇట్లా నేను ఎవరిని సంప్రదించలేదు, ఫలానా సోనసో నాకు ఏం చేయాలి రెమెడీస్ అని చెప్పాడు.
చెప్పినప్పుడు, సరే మీరు వస్తారా మా దగ్గరికి అని చెప్పి అడిగాడు. సరే మా జనరల్ ఏంటంటే మేమేం చెప్తాం, మా దగ్గరికి రావాలంటాం న్యూమరాలజీ కోసం, వాస్తంటే మేము వెళ్తాం. సరే నేను వస్తా అని చెప్పేసి వెళ్ళాము, మాట్లాడుకొచ్చున్నాం, చేశాము, చెప్పాను సార్ మీరు ఇట్లా మంచి మార్గమే మీరు ఎంచుకున్నది, కాకపోతే మీరు కరెక్ట్గా నేమ్ దానికి ఇబ్బంది అయ్యేసరికి మీరు ఇలా ఉన్నారు, మీలా చాలామంది సంపాదించిన వాళ్ళు ఉన్నారు, నేమ్ కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళకి బయటపడదు, దొరికితే దొంగ దొరన్న ఆ టైప్లో ఉందని చెప్తే చిన్న చిన్న రెమెడీస్ ఆయన చేసాం వల్ల ఆయనకు సంబంధించిన ఆశ్రమం, ఒక ఆశ్రమం కూడా ఉంది ఆయనకి, ఆశ్రమం అంతా కొంచెం మార్పు చేసి మళ్ళీ ఆయన మ్యారేజ్ సంసారం అంతా ఉంది. ఓకే, అదంతా ఉన్నాయి కానీ ఒక ఈ రూట్లో కూడా ఆయన డెవలప్ చేసుకున్నాడు అట్లా. ఓకే, చిన్న చిన్న మార్పులు చేశాము, తర్వాత బాగానే ఉంది. అన్ని కేసులు అన్ని ఎన్ని ఉన్న కేసులు అన్ని కొట్టేస్తారు అయిపోతాయి. అయితే గురుగారు మీరు చెప్పారు ఇందాక నేమ్ని చేంజ్ చేసుకోవడం వల్ల కొంచెం మనకి కలిసి వస్తుందని చెప్పి, అయితే ఇప్పుడు చేంజ్ చేసుకున్న నేమ్ను కూడా చాలామంది దాన్ని షార్ట్కట్లో పిలవడము లేకపోతే కొంచెం పేరు మార్చి పిలవడం చేస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయా? ఉంటాయి, ఉంటాయి. నేమ్ పిలిచే పిలుపు చేంజ్ చేసుకోవడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదు. మనం ఇప్పుడు మేము న్యూమరాలజీ చేంజ్ చేసుకోండి బాగుంటుందని చెప్తున్నాం, నేమ్ చేంజ్ చేసుకున్నంత మాత్రాన్ని నాకు మొన్న కథను ఫోన్ చేశాడు సార్, నాకు ఒక 10 లక్షలు అప్పు ఉంది సార్, అప్పు ఎట్లా తీరుస్తారు సార్ అని ఫోన్ చేశాడు నాకు. అప్పు నేను తీర్చానా అని చెప్పేసి, సార్ మీరు నేమ్ మార్పు చేసుకుంటే అవుద్దంట కదా అంటే, నేమ్ మార్పు చేసుకుంటావు ఎక్కడ చేసుకుంటావు నువ్వు, నీకు అప్లికేషన్ నీకు 10th క్లాస్ సర్టిఫికెట్లు చేయడానికి కుదరదు పెద్ద అయిన తర్వాత, చిన్నపిల్లలు అప్పుడు అంటే ఏది చేసుకోవచ్చు, ప్లస్ నువ్వు పిలిపించుకునే పేరు ఇంపార్టెంట్, దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలి, నువ్వు మళ్ళీ అందులో గ్రాఫాలజీ ఉంటుంది, నీ సంతకం ఎలా పెట్టాలి ఉంటుంది, ఒక్కటి కాదు అది. నేమ్ చేంజ్ చేసుకోవడం అంటే ఊరికే 4 లెటర్లు మార్చేసి ఏ తీసి బి పెట్టి బి పెట్టేసి ఎల్ పెట్టి ఏది పెట్టేస్తే అయిపోతుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. మనిషి ఒక 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 సిస్టమ్ ప్రకారం డిజైన్ చేయని మనిషిని తీసి ఇంకో డిజైన్ చేయాలంటే దాన్ని కత్తింది మొత్తం ఉపదేశం మళ్ళీ కట్టాలి అక్కడ. ఓకే, అట్లానే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది, చెయ్యాలా. చాలామంది చెయ్యరు, చెయ్యకనే మేము నియమాలు పాటించాము, మాకు ఇబ్బంది అయింది, మేము చేసుకోలేకపోయాం, మాకు ఏం కలిసి రాదంటారు. కానీ ఒక ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి చేసుకోవాలి. కొద్ది రోజులు టైం పడుతుంది, ఆ టైం దాంట్లో నీకు కలిసి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ డెస్టినీ నెంబర్ 3-6 ఉన్న వాళ్ళు పాటించవలసిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయి గురుగారు? రెమెడీస్ ఏం లేదు, ఇదే మనకి అన్ని బాగుంటున్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా అసలు మనం చెప్పే పని లేదు వీళ్ళకి. ఓకే, వాళ్ళకి వాళ్ళే వాళ్ళ ఇన్నర్ క్యారెక్టరే వాళ్ళకి ఎప్పటికెప్పుడు వాళ్ళకి చేస్తుంటుంది, సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. రాంగ్ ట్రాక్లో పడ్డప్పుడు వెంటనే నువ్వు రాంగ్ ట్రాక్లో పడ్డానైనా అది కాదని చెప్పేసి అతనికి అతనే లోపల ఇన్నర్ అవేర్నెస్ ఉంటుంది వాళ్ళకి, ఎవరు చెప్పాల్సిన పని లేదు అసలు వాళ్ళకి, ఇది ఇలా చేసుకోవాలనే రూల్ ఏం లేదు, వాళ్ళకి తెలిసిపోయింది అదంతా. ధన్యవాదాలు.